నెల 5వ తారీఖు రోజు మన దేశ ప్రధాని ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారు పంజాబ్ లో దాదాపు 42500 కోట్ల యొక్క అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేయడానికి పంజాబ్ రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంలో ఫిరోజ్పూర్ వద్ద దేశ ప్రధానిపై దాడి చేసే ప్రయత్నం చేయడం నిరసన పేరుతోని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక దిగ్భ్రాంతి గురిచేసింది। ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను ఖండించడము ప్రజల నుంచి స్పందన రావడము ప్రజలందరూ కూడా ఆశ్చర్యం గురిపోయినటువంటి విషయం అందరికీ తెలిసింది। ఇది అనుకోని సంఘటన కాదు, ఒక మామూలు సంఘటన కాదు। పంజాబ్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ పనిన కుట్రలో భాగమే ఈ సంఘటన। ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి గాని ఒక ప్రాంతానికి పర్యటన వేనప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది। ఎస్పీజీ బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఎస్పీజీ సూచనల మేరకు దేశ ప్రధాని పర్యటించే సమయానికి అంటే ముందే దాదాపు వారం రోజుల ముందే పూర్తి పర్యటన వివరాలు వారి రక్షణ కోసం చేపట్టిన చర్యలన్నిటి మీద ముందు జాగ్రత్తగా అనేక సమీక్షలు జరుగుతూ ఉంటాయి। అదే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పంజాబ్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర డీజీపీ గాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని సంబంధిత పోలీస్ అధికారులకు పూర్తి సై సమాచారం ఇచ్చిన విషయం వాస్తవం। ఒకవైపు ముందు పోయేటువంటి ప్లాన్ దాంతో పాటు వర్షం పడేటువంటి సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత ప్లాన్ బి ప్రకారం కూడా ఈరోజు పర్యటన వివరాలను కూడా పంపించడం జరిగింది। ఇవన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది। ప్లాన్ బి ప్లాన్ ఏ ఇవన్నిటిని ఎందుకు లీక్ చేశారు, లీక్ చేయడానికి కారణం ఏంది, దీనికి వెనుక ఏం కుట్ర ఉందో దీన్ని బహిరంగపరచాల్సిన అవసరం ఉంది, దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది। రెండు రకాల ప్లాన్ తో పోతున్నప్పుడు అకస్మాత్తుగా నిరసనకారులు అంతమంది ఏ విధంగా వస్తారు, మరి దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుట్ర దాగి ఉంది। ఇవాళ ఏ విధంగా ప్లాన్ ఏ ప్లాన్ బి వేటమో కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ సి వేసింది ఇవాళ, అంటే ఇటీవల ప్రధాని యొక్క పర్యటనను అడ్డుకోవాలి, నిరసనకారుల పేరుతోని ప్రధానమంత్రి మీద దాడి చేయాలి, దాడి చేస్తే ప్రధానమంత్రి రక్షణలో భాగంగా ఎస్పీజీ కాల్పులు జరుపుతుంది, కాల్పులు జరిపితే కుట్రదారులు ఎవరో ఒకరిద్దరు గాయాల పాలవుతారా మరణిస్తారా, దాన్ని భూతద్దలు చూపట్టి ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది, రైతులు చనిపోయారని చెప్పి ఒక ప్లాన్ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఒక నిరసన వ్యక్తం చేసి భారతీయ జనతా పార్టీని ప్రియత ప్రధాని మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన పెడుతోని చేసినటువంటి ఒక మహాకుట్ర। ఇవాళ ఫిరోజ్పూర్కు దాడి జరిగిన ప్రాంత దాడి నిరసన జరిగిన ప్రాంతానికి పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్ దూరంలో ఉంది। ఆల్రెడీ ఎస్పీజీ అనేక పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థల యొక్క లిస్టును కొంతమంది టెర్రరిస్టుల లిస్టును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ పంపించారు, జాగ్రత్త తీసుకోండి ఈ సంస్థలు దాడి చేసే ప్రమాదం ఉంటుంది అని చెప్పి, అయినప్పటికీ కూడా భద్రతా చర్యలు చేపట్టకపోవడము పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థల నుండి ఖలిస్తాన్ నిరసనకారులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడము ఇవన్నీ చూస్తుంటే ఒక నీతివంతమైన పాలన ఒక శక్తివంతమైన పాలన ప్రజాపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పార్టీని ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్న తరంలో కాంగ్రెస్ పార్టీ పడిన మహాకుట్ర
దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఇలా అనేక ప్రాంతాల్లో మండలాల వారీగా జిల్లాల వారీగా ఈరోజు ఈ మౌన దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు చేపడం జరిగింది. ఈరోజు చైతన్యపూర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు ఇలా పేద ప్రధాని నరేంద్ర మోడీ గారు లేని భారతదేశాన్ని భారతీయులు ఊహించుకోలేకపోతున్నారు. దాన్ని ఊహించుకోలేము మనం. అటువంటి ఆ ప్రియతమ నేతకు ఆ ప్రజానేతకు నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇలా భగవంతుని ప్రార్థిస్తూ మృత్యుంజయ హోమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిర్వహిస్తాను. ఇవాళ దానిలో భాగంగానే ఇప్పుడు మృత్యుంజయ హోమంలో పాల్గొనడానికి వెళ్తున్నాను. కాబట్టి ఇటువంటి నీచపు సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ పులిస్టాప్ పెట్టాలే. ఇంకొక విషయం, ఇక్కడ ఉన్న నాయకుడు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ అది మాట్లాడుతుంది. పంజాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాసిన స్క్రిప్ట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చదివి వినిపిస్తారు. ఇలా ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే అక్కడ సెక్యూరిటీ ఇలా పూలలో పెట్టుకొని ముఖ్యమంత్రిని కాపాడుతారు. ఏ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా దాన్ని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేశ ప్రధాని మీద కుట్ర చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ మంత్రులు దాన్ని రాజకీయ కోణంతో చూసి రైతుల నిరసన అని చెప్పే ప్రయత్నం చేయడము ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి కాదు, సిగ్గుమాల వ్యాఖ్యలు ఇంకోటి కాదు. హద్దులో ఉండండి. ఇదే పరిస్థితి మీకు వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాడు. ఒకసారి నేను సవాల్ చేస్తున్నా ఈరోజు ఈ తెలంగాణ భవన్ వేదికగా. ఐ ఛాలెంజ్ బోత్ నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇంత పెద్ద ఎత్తున పోయిన 7 సంవత్సరాల్లో భారతదేశం 27 రాష్ట్రాలు ఉన్నాయి. యూ కమ్ ఫార్వర్డ్, వీఆర్ రెడీ ఫర్ ఎ డిబేట్. ఎవరైనా రండి, వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పనికి మాలిన మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసుడు కాదు. ఇట్లా స్థిరంగా ఒక వ్యూహంతో అద్భుతంగా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో మీరు మీ ఆధ్వర్యంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉన్నదా? ముందుకు రండి, మాతో శ్వేతపత్రాల్లో పోటీ పడదాం. ఇప్పుడు నేను ఇది లిటరల్గా వాట్ అవే డన్, ఐ హావ్ పబ్లిష్డ్ ఎ వైట్ పేపర్ విత్ ఆల్ డేటా. శ్వేతపత్రాల్లో పోటీ పడదాం, నల్ల చట్టాల్లో కాదు. శ్వేతపత్రాలు ప్రచురించే ప్రభుత్వం మాది, నల్ల చట్టాలు తెచ్చే ప్రభుత్వం మీది. మీకు మాకేం పోలిక అసలు నాకు అర్థం కాదు. వచ్చి మాట్లాడుడు, ఒర్రుడు, రోజొక్కలు వచ్చి తిట్టిపోవుడు, ఇది కాదు, తిట్ల పురాణం కాదు. దమ్ముంటే చేతనైతే రైతులకు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో మాకంటే ఎక్కువ చేసినారు? ఇప్పుడు నేను చెప్పిన మొత్తం లెక్క చెప్పిన, మీకు బోరు కొట్టినా చెప్పిన. నాకు తెలుసు మీకు మాల్ మసాలా లేకపోతే మీకు నచ్చది. మై సిలియే కైనాచారం కి ఆకే కేసీఆర్ గవర్నమెంట్ కో ఉస్కా తౌహీన్ కర్నా, ఉస్కో గవర్నమెంట్ పే కుచ్ అణ్ షణ్ బోల్కే జానా బహుత్ ఆసాన్ హై, ఆసాన్ బాత్ హై. ఇట్స్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు ఇన్ఫ్యాక్ట్ ఆఫర్ కామెంట్స్ విచ్ డు నాట్ మేక్ ఎనీ సెన్స్. పొలిటికల్ టూరిస్ట్ ఆర్ వెల్కమ్, యూనో వీఆర్ అవర్ టూరిజం ఇండస్ట్రీ ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్, ఆల్ కైండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఆర్ వెల్కమ్, నో ప్రాబ్లమ్. బట్ ఆకే అణ్ షణ్ బోల్కే జానా అచ్చి బాత్ నహీ హై. ఆప్ మే సవాల్ కర్ రహా హూ, మే పూచ్నా చాహతా హూ, జితనే భీ ముఖ్యమంత్రి ఆ రహే హై, జితనే భీ ఫార్మర్ సీఎం యహాన్ పే ఆ రహే హై, కహీ భీ కోయీ భీ రాజ్య మే హిందుస్తాన్ మే పిఛలే 75 సాల్ మే ఆపే లీడర్షిప్ మే, చాహే ఆపే హో యా ఆపే ప్రిడెసెసర్ కే లీడర్షిప్ మే హో, కహీ భీ ఐసా కామ్ హువా హై క్యా? 7.5 సాలో మే ఇతనా బదలావ్. ఆప్ బాత్ కర్తే రహతే హై అచ్చే దినో కీ, పతా నహీ వో కబ్ ఆయేంగే. ఆప్ బాత్ కర్తే హై వికాస్ కీ, పతా నహీ వో కబ్ ఆయేగా. తెలంగాణ మే మే ఆజ్ ఆధార్ సహిత ఆప్కో బోల్నా చాహతా హూ కీ హమ్నే యే కియా హై. హమ్నే 2.5 కరోడ్ తెలంగాణ కీ జనతా జో హై ఉస్కో ఫాయిదా పహంచానే కా ఏక్ బృహత్తర్ కార్యక్రమ హమ్నే కియా హై. బతాయియే అగర్ ఆప్కే పాస్ డేటా హై, క్యూంకి హమ్ జాంతే హై కీ ఆప్ నో డేటా అవైలబుల్ సర్కార్ హై, తో యకీనన్ ఆప్కే పాస్ నహీ హోగా, క్యూంకి హమ్ జైసా మైనే కహా ఆప్కా హమలా ఔర్ జుమ్లా కీ సర్కార్ హై,
हमला और जुमला की जुगलबंदी वाली सरकार आपकी है। तो इसलिए अगर आधार है, आधार माने आधार कार्ड नहीं, डेटा है, डेटा के सहित आइए, मुकाबला कीजिए तेलंगाना के साथ। तेलंगाना ను క్రిటిసైజ్ చేసుడు కాదు, బయటికి వెళ్ళొచ్చే టూరిస్టులు మాకంటే గొప్పగా మీరు ఎండ్ల సాధించినరో, మాకంటే గొప్పగా మీరు ఏం చేసినరో ఒక్కటంటే ఒకటి చెప్పండి చూస్తాం మేము కూడా. అది పల్లె ప్రగతి చేసినరా, పట్టణ ప్రగతి చేసినరా, వ్యవసాయ ప్రగతి చేసినరా, ఎండ్ల ఏం చేసినరని చెప్పి మీరు మీ దగ్గర మేము నేర్చుకోవాలి. సో మై హంబుల్ సబ్మిషన్ టు ఆల్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో ఇస్ దయచేసి ఎంతసేపు రంధ్రాన్వేషణ చేసే నాయకులు, సొల్లు పురాణాలు మాట్లాడే నాయకులను మాత్రమే పతాక శీర్షికల్లో చూపెట్టుడు, పతాక శీర్షికల్లో రాసుడు కాదు. సరే అప్పుడప్పుడు మంచి పనులు చేసిన వాళ్ళను, ఇట్లా మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళని, మంచిగా పనిచేస్తున్న నాయకుని, లక్షలాది రైతు కుటుంబాలకు బ్రహ్మాండంగా లాభం చేస్తున్న నాయకుని కూడా వెన్నుదన్నుగా నిలవండి. ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రానికి దయచేసి మీ ఆశీర్వాదం కూడా ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇక నేను ఏం మాట్లాడినా ఏమవుతుందంటే మళ్ళీ మీరు అది రాస్తారు. ఇప్పుడు రమణ అడుగుతుండు పొలిటికల్ క్వశ్చన్ అడుగుతాడు, మళ్ళీ దానికి సమాధానం చెప్తే అదే పెడతాడు, అది బాధ. బ్రదర్ ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, మేము చేసినంత రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వారిని రమ్మండి, వారితో మాట్లాడతాం. నెత్తి లేదు, కత్తి లేదు, ఏది పడుతుంది మాట్లాడతా అంటే ఇక వారితో ఏం మాట్లాడతాం, వారితో ఏం వాదం పెట్టుకుంటా చెప్పండి. ఇప్పుడు మాకంటే ఎక్కువ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వారిని రమ్మ. నేను చెప్పిన కదా 2 లక్షల ఎంత న్యాయం మొత్తం లెక్క 60,000 70,000 ఇంకా పైననే ఉంటుంది తప్ప కిందికి అయితే ఉండదు, అది కూడా చెప్తున్నాను. మీరు కొద్దిగా ఇంకొద్దిగా తవ్వుతే ఇంకెక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు, 3 లక్షల పైనే ఉంటుంది నాకు తెలిసి. మా వాళ్ళు మొత్తం డేటా సక్కగా తీసుకున్నారో లేదు. నేను అందుకే ఏమంటున్నా అంటే మాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరన్నా మొత్తం భారతదేశంలో ఎవరన్నా ఒక సిపాయి వస్తే గంట కాకపోతే 2 గంటలు కూర్చుంటాం, బ్యాస్ పెట్టుకుందాం. ఇక ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం, వాళ్ళతోని మాకు అవసరం లేదు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు.